వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా అరహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి చెప్పాడట. ఏటా 690 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేసే మాల ప్రిన్స్ బ్రాండ్ వ్యవస్థాపకుడి కుటుంబం కథ ఇది. చైనాలో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్, ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్. జిలాంగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. తనకు 20 ఏళ్ళు వచ్చే వరకు కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తన తండ్రి అబద్ధం చెప్పారని, ఆయన స్థాపించిన ఈ బ్రాండ్ గురించి తెలిసినప్పటికీ వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారని జిలాంగ్ అన్నాడు. పెంగ్ జియాంగ్ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో తన జీవితం సాగిందని, కుటుంబం పేరు ఉపయోగించకుండానే తన విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు చెప్పాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు తనకున్న సంపద గురించి తండ్రి బయటపెట్టారని చెప్పుకొచ్చాడు. ఈ రహస్యం బయటపడిన తర్వాతే ఆ కుటుంబం 11 కోట్ల రూపాయల విలువైన విల్లాలోకి మారింది. ఒక సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారనేది యుడాంగ్ అభిప్రాయం. అదే సూత్రాన్ని తన కుమారుడి పెంపకంలో ఉపయోగించారు. ఇప్పుడు మాలా ప్రిన్స్లో ఈ కామర్స్ విభాగంలో జిలాంగ్ పనిచేస్తున్నాడు. తన పనితీరు నచ్చితేనే సంస్థ బాధ్యతలు కట్టబెట్టడం గురించి ఆలోచిస్తానని తండ్రి చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చెప్తున్నది నమ్మశక్యంగా లేదని, కల్పితంలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.